Good morning everybody. Today we are talking about the diseases. Diseases such as manki four type diseases manki faultula kanipistayi. Vallalo vache vyadhulu gurinchi manam ee roju maatladukobothunnamu. Aa vyadhulu vachesi bacteria valla kalige vyadhulu, alage virus valla kaligina vyadhulu, silindra valla kalige vyadhulu, inkokati parana jeevulu valla kalige vyadhulu. Ila ee naalugu rakala వ్యాధుల గురించి మనం మాట్లాడతాము. ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకునేది వైరస్ వల్ల కలిగిన వ్యాధుల గురించి మనం మాట్లాడబోతున్నాం అన్నమాట. వైరస్ వల్ల కలిగే వ్యాధుల్లో ఇక్కడ ఒక సిక్స్ టైప్స్ మనం ఈరోజు మాట్లాడబోతున్నాము. దాంట్లో ఫస్ట్ వన్ మెయిన్ మెరిట్స్ డిసీజ్, మెరిట్స్ వ్యాధి. ఇది ప్రమాదకరమైన వ్యాధి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హెర్పస్ వైరస్ అనే ఒక వైరస్ ద్వారా ఇది వస్తుంది. మొట్టమొదటిగా దీన్ని 1907వ సంవత్సరంలో దీన్ని కనుగొనడం జరిగింది. ఈ వ్యాధి వలన బర్డ్స్ యొక్క రెక్కలనేవి పక్షవాతం రావడం, అలాగే వాటి యొక్క బరువు తగ్గడం అండ్ వీటిల్లో ఇంకా గుడ్ల ఉత్పత్తి అనేది తగ్గిపోవడం అనేది ఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణాలు. దీనికి ఎలాంటి చికిత్స లేదు కాబట్టి ఏం చేస్తామంటే మొట్టమొదటిగా దీనికి వ్యాక్సిన్ అనేది ఇవ్వాలన్నమాట. మెరిట్స్ సంబంధించిన వ్యాక్సిన్ అనేది చిక్క ఎప్పుడైతే ఫస్ట్ డే బయటకు వస్తుందో ఆ ఫస్ట్ డే అనే దీనికి ఈ డోస్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. తద్వారా మనం ఈ వ్యాధిని నియంత్రించవచ్చు. ఇది సంక్రామిత వ్యాధి. ఒక బర్డ్ నుంచి ఇంకొక బర్డ్కి చాలా ఫాస్ట్గా సంక్రమిస్తుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే దీన్ని ఫస్ట్ డేకే దానికి ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ వన్ సంక్రామిత బ్రాంకైటిస్ డిసీజ్. సంక్రామిత బ్రాంకైటిస్ డిసీజ్కి వచ్చేసేటప్పటికి ఇది కరోనా వైరిడే అనే కుటుంబానికి చెందిన వైరస్ వలన వస్తుంది అన్నమాట. దీనికి ఐవీ వ్యాక్సిన్ అనేది మనము ఇస్తూ ఉంటాము. ఇది బ్రాంకైటిస్ అనే మీనింగ్ మనం ఎందుకు పెట్టామంటే ఇది లంగ్స్లో ఉన్న బ్రాంకైటిస్కి సంబంధించిన డిసీజ్. దీనివల్ల బర్డ్ దగ్గడము, అలాగే దీని యొక్క ముప్పు నుంచి నీరు కారడం లాంటి లక్షణాలన్నీ కనిపిస్తూ ఉంటాయన్నమాట. అండ్ ఆల్సో ఈ డిసీజ్ వలన బర్డ్ అనేది చిక్కుపోతూ ఉంటుంది, బరువుని కోల్పోతూ ఉంటుంది. దీనికి మనం ఐవీ వ్యాక్సిన్ ఇచ్చి మనము ఈ బర్డ్ని మనం ఏం చేయొచ్చు, సేఫ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఆఫ్టర్ డిసీజ్ వచ్చేసిన తర్వాత మనం ఎలాంటి ట్రీట్మెంట్ దీన్ని చేయాలి. నెక్స్ట్ పక్షులలో మసూచి. ఏవియన్ ఫాక్స్ వైరస్ అనే వైరస్ ద్వారా ఇది డిసీజ్ని కలుగు చేస్తూ ఉంటుంది. ఆ వైరస్లో మనకి రెండు రకాల డిఎన్ఏ తంతువులు కనిపిస్తూ ఉంటాయి. అవి హిమగ్లోటినిన్ అండ్ ఆల్సో న్యూరామినిడేస్ అనే డిఎన్ఏ తంతువులు ఉన్న వైరస్ కాబట్టి ఇదేం చేస్తుందంటే పక్షుల మసూచి అనే వ్యాధిని కలుగు చేస్తూ ఉంటుంది. ఈ వ్యాధి అనేది త్రీ టైప్స్, కంఠసర్పి, చర్మసర్పి, నెక్కసర్పి. కంఠసర్పి అంటే కంఠం దగ్గర పొక్కుల లాంటి నిర్మాణాలు వస్తూ ఉంటాయి. కొంతకాలానికి అవి ఎండిపోయి రాలిపోతూ ఉంటాయి. ఈ ఎండి రాలిపోయిన పొక్కులపై వేరే బర్డ్స్ ఎప్పుడైతే సర్వైవ్ చేస్తాయో లేదా నడుస్తాయో వెంటనే వేరే బర్డ్కి కూడా ఇవి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దెన్ నెక్స్ట్ నేత్రసర్పి. నేత్రసర్పి అనేది ఎప్పుడైతే వస్తుందో కంటి దగ్గర బొబ్బలు లాంటి నిర్మాణాలు వస్తాయో, కొంతకాలానికి కన్ను అనే చూపు మందగించడం, ఇంకొంతకాలానికి పూర్తిగా కన్నును కోల్పోవడం అనేది పక్షిలో జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ డిసీజ్ని కూడా మనం కంట్రోల్లో పెట్టుకోవడం చాలా మంచిది. అలాగే ఇంకొకటి నేత్రసర్పి అంటే దాని బ్యాటరీస్ పైన, కొమ్ము పైన ఈ యొక్క వ్యాధి అనేది వస్తూ ఉంటుంది. ఈ వైరస్ ఈ ఏరియన్ ఫాక్స్ ఫ్లూ అనేది స్కిన్కి సంబంధించిన వైరస్ అని అది సంబంధించిందైతే కనుక స్కిన్ పైన బొబ్బలు రావడం, పుక్కులు రావడం లాంటి జరుగుతూ ఉంటాయి. ఇవి త్రీ టైప్స్. దీనికి కూడా మనకి వ్యాక్సిన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఆ వ్యాక్సిన్స్ వేసినట్లయితే వీటిని మనము సంరక్షించుకోవచ్చు. ఎక్కువ శానిటైజేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ డిసీజ్. ఎక్కువ శానిటైజేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. ఉన్నట్లయితే ఈ వ్యాధులు మనం అరికట్టడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఆపరేటర్స్ అనేవి ఒకదానికి యూజ్ చేసింది ఇంకొకదానికి యూజ్ చేయకూడదు. అలాగే ఫీడర్స్ అండ్ వాటర్స్ని కూడా మనము ఎక్కువ ఒక బర్డ్కి యూజ్ చేసింది ఇంకొక బర్డ్కి, ఒక షెడ్లో యూజ్ చేసింది ఇంకొక షెడ్లోకి వాడకుండా ఉన్నట్లయితే మనం ఈ డిసీజ్ను ఖచ్చితంగా నివారించవచ్చు. ఆల్సో పక్షుల్లో జలుబు. పక్షుల్లో కూడా జలుబు అనేది కంపల్సరీ
వస్తూ ఉంటుంది. హ్యూమన్స్ లో అయితే రినో వైరస్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటాము. వీటికి కూడా కొన్ని రకాల వైరస్లు ఉంటాయి. కోల్డ్ కి సంబంధించి కొన్ని రకాల వైరస్లు పక్షుల్లో జలుబుని తెస్తూ ఉంటాయి. తద్వారా వీటికి ఏమవుతుందంటే ముక్కు నుంచి వాటర్ లాంటిది కారటం, అలాగే మొహంలో ఉండే భాగాలు అనేవి ఉబ్బుతూ ఉంటాయన్నమాట. ఈ ఎప్పుడైతే ఫేస్ ఉబ్బిందో మనం దాన్ని గమనించగలము పక్షులకు జలుబు చేసిందని. ఈ జలుబు అనేది అంత ప్రమాదకరమైనది కాకపోయినప్పటికీ ఒకదాని నుంచి ఇంకొకదాన్ని సంక్రమిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క డిసీజ్ని కూడా మనము రాకుండా అరికట్టుకునే జాగ్రత్తలు చేయాల్సిన అవసరం ఉంటుంది. రాణికేట్ డిసీజ్, దిస్ ఈజ్ వెరీ డేంజరస్ డిసీజ్ రాణికేట్ డిసీజ్. దీన్ని ఒక గ్రామంలో గుర్తించడం జరిగింది. చాలా కాలం క్రితమే నేను ఒక గ్రామంలో గుర్తించడం జరిగింది. దీంట్లో ఏం జరుగుతుందంటే ఆర్టీబీఆర్ అనే వ్యాక్సిన్స్ని ఇస్తూ ఉంటారు. ఈ వ్యాక్సిన్స్ ద్వారా మనము ఈ వ్యాధిని అరికట్టవచ్చు. పారామిక్స్ వైరస్ అనే వైరస్ల ద్వారా ఈ వ్యాధి అనేది వస్తూ ఉంటుంది. రాణికేట్ డిసీజ్ అనే వచ్చిన రెండో రోజుల్లోనే మనకి 92-95 ఇంకా నియర్లీ చెప్పాలంటే 92-100% కోల్డ్ అనేవి మనము కోల్పోవడం జరుగుతుంది. చాలా ఫాస్ట్గా ఇది ఒకదాని నుంచి ఇంకోదానికి వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే రెక్కలు అనేవి చచ్చిపడిపోతూ ఉంటాయి. అలాగే వీటిలో కాళ్ళు వంకర్లు పోవడము, అలాగే హరితవర్ణ విరోచనాలు కలగడము, ఇలాంటి డిసీజెస్, దీని యొక్క డిసీజ్ యొక్క లక్షణాలన్నీ మన దీంట్లో కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇది ఎక్కువ మరణ శాతాన్ని తీసుకొస్తూ ఉంటుంది పౌల్ట్రీలో. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. రాణికేట్ డిసీజెస్కి మనకి ఆర్టీబీఆర్, వీటిని లసట వ్యాక్సిన్స్ అని కూడా అంటారు. ఈ వ్యాక్సిన్స్ని బూస్టర్ డోస్గా కూడా ఇవ్వచ్చు. ఫస్ట్ మనము ఇది షెడ్కి వచ్చిన ఒక 17th week కదా ఫస్ట్ డోస్ ఇస్తారు. 20 weeks పోయిన తర్వాత మళ్ళీ సెకండ్ డోస్గా కూడా మనం దీనికి ఇచ్చి ఈ వ్యాధిని రాకుండా మన పక్షులను కాపాడినట్లయితే మనకి గుడ్లు అనే ఉత్పాదకత ఎక్కువగా ఉంటుంది. ఆర్ మనం బ్రాయిలర్స్ పెంచినట్లయితే మీట్ ఆర్ ఫ్లెష్ని సేల్ చేయడం ద్వారా మనీ అనేది ఎక్కువగా ఎర్న్ చేయగలుగుతాము. గ్యాంగ్రో డిసీజ్ మీన్స్ ఇది ఎక్కువగా చిక్స్కి వస్తూ ఉంటుంది అనమాట. 0-6 weeks మధ్యలో ఉన్న లేదా 9 weeks మధ్యలో ఉన్న కోడి పిల్లల్ని ఎక్కువగా ఇది ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ కోళ్ళలో ఏం జరుగుతుందంటే వాటి యొక్క బర్సల్, దీన్ని ఇన్ఫెక్షియస్ బర్సల్ డిసీజ్ అంటారు అనమాట. ఇన్ఫెక్షియస్ బర్సల్ డిసీజ్కి వచ్చే వైరస్ నేమ్ కూడా యాసిటీస్ అదే నేమ్తో ఉంటుంది, ఇన్ఫెక్షియస్ బర్సల్ వైరస్. ఈ ఇన్ఫెక్షియస్ బర్సల్ వైరస్ అనేది ఎందుకు పేరు పెట్టామంటే దాని బర్సల్ దగ్గర అంటే ఎక్స్పిరేటరీ మెటీరియల్ని రిలీజ్ చేసే పోర్ దగ్గర వైట్ ఆర్ బ్లాక్ కలర్లో మనకి ఒక మెటీరియల్ లా కనిపిస్తుంది అనమాట. ఇది ఎక్కడైతే డ్రాప్లెట్స్ చేస్తుందో ఆ డ్రాప్లెట్స్ పక్కన రిమైనింగ్ ఏమైనా బర్డ్స్ సర్వైవ్ చేస్తే ఆ డ్రాప్లెట్స్ పైన ఆ రిమైనింగ్ బర్డ్స్ కూడా ఈ డిసీజ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో దిస్ ఈజ్ గంగోరో డిసీజ్. గంగోరో డిసీజ్లో ఇంకా ఏమైనా లక్షణాలు ఉన్నాయంటే వీటికి ఎక్కువగా చలి పుడుతుంది అనమాట. ఇవి గుంపులు గుంపులుగా ఫ్లాప్ ఫ్లాప్ కింద చేరిపోతూ ఉంటాయి. సో దీనికి మనము డ్రాప్లెట్స్ మీద వేరే బర్డ్స్ నడవకుండా మనము శానిటైజేషన్ అండ్ క్లీనింగ్ ప్రాసెసెస్ ఎక్కువగా చేయొచ్చు. అలాగే ఫార్మాల్డిహైడ్తో ఎక్కువగా క్లీనింగ్ చేయాలి. బోరిక్ యాసిడ్తో వాటి యొక్క వ్యాటిల్స్ అండ్ హోమ్స్ని క్లీన్ చేయాలి. అలాగే వాటి సున్నితమైన భాగాలు సెన్సిటివ్ ఆర్గన్స్ అన్నింటినీ కూడా బోరిక్ యాసిడ్తో క్లీన్ చేసినట్లయితే ఈ వ్యాధిని మనము నిర్మూలించవచ్చు. ఈ 6 diseases మనము వైరస్ వల్లంగా కలిగే డిసీజెస్ కింద చెప్తున్నాము. పౌల్ట్రీలో ఎక్కువగా వచ్చే వ్యాధులు ఈ 6 రకాలుగా చెప్పచ్చు. ఇంకా చాలా టైప్స్ ఉంటాయి. దిస్ ఇస్ ద మెయిన్ వన్స్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ క్వశ్చన్.